ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాల్లో సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో ఆన్లైన్ డిసెప్షన్స్ చాలా జరుగుతున్నాయి, ఆన్లైన్ స్కామ్స్ చాలా జరుగుతున్నాయి. వాటి గురించి మిమ్మల్ని హెచ్చరించాలని దేవుని సేవకునిగా ప్రేరేపించబడుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:9-10 మనం చదివితే బైబిల్ కొన్ని విషయాల్లో చాలా స్పష్టంగా మనల్ని హెచ్చరిక చేస్తుంది. ధనవంతులు అగుటకు అపేక్షించేవారు ఉరిలోనూ శోధనలోనూ పడుతున్నారని, అవివేక యుక్తములైన హానికరములైన దురాశలో పడుతున్నారు, అవి మనిషిని నష్టంలోనికి నాశనంలోనికి నడిపిస్తాయని బైబిల్ ఏనాడో హెచ్చరించింది. ధనం ఉండడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష ఉండడం పొరపాటని బైబిల్ ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. ప్రస్తుత దినాల్లో చాలామంది యువతను, ప్రాముఖ్యంగా జాబ్ హోల్డర్స్ని లేదా బిజినెస్ ఆంటర్ప్రీనర్స్ని టార్గెట్ చేస్తూ కొంతమంది ఆన్లైన్ డిసెప్షన్ చేస్తున్నారు. అవి ఎలా ఉంటాయంటే, మీ ఈమెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది, మీకు యునైటెడ్ కింగ్డమ్లో ఒక లాటరీ తీస్తే మీ ఈమెయిల్ లేదా మీ ఫోన్ నెంబర్ ఆ లాటరీలో పిక్ అయింది, మీకు సుమారుగా 1 కోటి రూపాయలు లేదా 10 కోట్ల రూపాయలు లేదా 50 లక్షలు మీకు లాటరీ తగిలింది, మీకు ఆ లాటరీ మనీ కావాలి అంటే మాకు ఈ డీటెయిల్స్ పంపించండి అని చెప్పి మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ అడుగుతారు. ఆ తర్వాత అక్కడ నుంచి మిమ్మల్ని ట్రాప్లోకి దించుతారు, హనీ ట్రాప్. ఆ ట్రాప్ ఎలా ఉంటుందంటే, మీకు చాలా డబ్బులు వచ్చేసినాయి, అవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఆగిపోయాయి, ఎక్కువ డబ్బు కాబట్టి వాళ్ళు రానివ్వట్లేదు. అందును బట్టి ఆ సంబంధించిన ఫీజ్ కట్టడానికి, సంబంధించిన డబ్బులు కట్టడానికి మీరు 10,000 పంపించాల్సి ఉంటుంది. ఇంత డబ్బు మీకు వస్తుంది కాబట్టి 10,000 మీరు త్వరగా పంపించండి అని మీకు ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు. ఆ 10,000 తర్వాత మీకు ఫండ్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది, క్లియరెన్స్ సర్టిఫికేట్ రావడానికి ఇంకొక 20,000 కట్టాల్సి వస్తుందని, మరలా ఇంకొక 20,000. అలా మీరు ఎంతవరకు ఇవ్వగలరో అంతవరకు ఆ డబ్బులు తీసుకుంటూనే ఉంటారు. ఆ లాటరీ మీకు వచ్చింది కాదు, ఆ డబ్బులు మీకు వచ్చేవి కాదు. ఇది విపరీతమైన మోసం ఈ రోజున ఆన్లైన్లో జరుగుతుంది. ప్రియ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు లేదా ప్రియ అక్క అన్న, ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఊరకనే ఈమెయిల్స్ ఒక లిస్ట్ చేసుకుని, ఫోన్ నెంబర్ లిస్ట్ చేసుకుని లాటరీలు తీసే కంపెనీలు ఎక్కడా లేవు. ఇదంతా కూడా ఫ్రాడ్. మీ జీవితాలు పతనం అయిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. మొన్న ఈ మధ్యన ఒక ఆయన ఇదే ట్రాప్లో పడి 7 లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. 7 లక్షల రూపాయలు వారికి పంపించేశాడు. వారు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఈమెయిల్స్ పనిచేయట్లేదు, పోలీస్ కేసు ఫైల్ చేసినా ప్రయోజనం ఏమి లేదు. ఇలా చాలామంది ఇప్పటికే, కొంతమంది మాకు అప్పుడు ఫోన్ చేస్తుంటారు, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, మాకు 50 లక్షల కోటి రూపాయలు రాబోతున్నాయి అని చాలామంది చెబుతూ ఉంటే, ఎలా వస్తున్నాయమ్మా, లాటరీ తగిలిందండి, మా ఈమెయిల్ పిక్ అయిందట, ఫోన్ నెంబర్ పిక్ అయిందట, అందుని బట్టి ఇప్పుడు 2-3 లక్షలు ఆల్రెడీ ఇచ్చాము, ఇక మాకు ఆ డబ్బులు రావడం ఎంతరువాయి, వస్తే అవి దేవుని సేవలో కూడా వాడతామని కొంతమంది అమాయకంగా మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఇది కేవలం ఫ్రాడ్. ఏ లాటరీ కంపెనీ కూడా మీరు ముందు లాటరీ టికెట్ కొనకుండా లాటరీ అనౌన్స్ చేయరు. దేవుని సేవకునిగా లాటరీని కూడా మేము సపోర్ట్ చేయట్లేదు, అది కూడా పొరపాటే. కష్టపడి డబ్బులు సంపాదించండి, న్యాయంగా సంపాదించిన దేవుడిని దీవిస్తాడు. చాలామంది ఇప్పటికే ఈ లాటరీ తగిలిందనే ఈ మెసేజ్ చూసి 1 లక్ష రూపాయలు సమర్పించుకున్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు అలాంటి ఈమెయిల్స్ ఏమైనా వస్తే వెంటనే డిలీట్ చేసేయండి, లేదా మీరు ఒకవేళ ఇప్పటికే డబ్బులు పంపించుంటే దయచేసి ఇక పంపించకండి. జరిగిన డ్యామేజ్ ఏదో అయిపోయింది, ఇక ముందు మీరు ఇంకా డబ్బులు పంపించకుండా దయచేసి కళ్ళు తెరవండి. అవకాశం ఉంటే, మీరు ఎక్కువ డబ్బులు కనుక ఇచ్చుంటే పోలీస్ స్టేషన్ ఇప్పుడే కంప్లైంట్ లాడ్జ్ చేయండి, ఏదో విధంగా మీ డబ్బులు రికవరీ అవ్వడానికి వారు ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మరొక రకమైన డిసెప్షన్ ఏంటంటే, ఫేస్బుక్లో లేదా కొన్ని సోషల్ మీడియాస్లో కొంతమంది అన్మ్యారీడ్ గర్ల్స్ని ట్రాప్ చేసేవాళ్ళు కొంతమంది బయలుదేరారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా ఒక అమ్మాయి వైజాగ్ నుండి మాకు ఫోన్ చేసింది. ఆ ఫోన్ ఏంటంటే, అన్న, మలేషియా నుండి ఒక నేవీ ఆఫీసర్, షిప్లో పనిచేసే ఒక క్యాప్టెన్ నాకు పరిచయం అయ్యాడు, అతడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, దయచేసి మా ఇద్దరి కోసం ప్రార్థన చేయండి. ఆ తర్వాత వివరాలు తెలిస్తే పరిస్థితి ఏంటంటే, ఆ వ్యక్తి ఎక్కడో మలేషియా నుండి ఫోన్ చేస్తున్నట్టుగా లేదా ఆ నంబర్స్ ఉపయోగించి ఫోన్ చేస్తున్నట్టుగా కనబడుతున్నాడు. కొంతకాలం అయిన తర్వాత అమ్మాయితో మాట్లాడిన తర్వాత అతను ఏమన్నాడంటే, నీవంటే నాకు చాలా ఇష్టం, నీకోసం నేను కొంత నగలు పంపించాలనుకుంటున్నాను, జ్యువెలరీ పంపించాలనుకుంటున్నాను, అందును బట్టి వాటిని తీసుకుని నా ప్రేమను స్వీకరించని మెసేజ్ పెట్టాడు. అండ్ షీ వాజ్ సో ఎగ్జైటెడ్, చాలా సంతోషించింది. ఈ లోపల అతను ఆ మాట చెప్పిన 2 రోజులకి న్యూఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, మీకు ఒక ఆయన పలానా నేమ్ పలానా పేరు ఉన్న వ్యక్తి మలేషియా నుండి ఒక పార్సిల్ పంపించాడు, దానిలో కొన్ని అమెరికన్ డాలర్స్, ఆ తర్వాత కొన్ని నగలు దానిలో ఉన్నాయి, దయచేసి మీరు వాటిని
తీసుకోండి, లేదా మీరు ఒక 20-30 వేలు పంపిస్తే మేము ఆ ప్యాక్ని మీ ఇంటికి పంపిస్తాం. ఆ ప్యాకేజ్ ఇక్కడ ఆగిపోయింది, కస్టమ్స్లో ఆగిపోయింది, డబ్బులు పంపించడని కొంతమంది ఫోన్ చేశారు. వెంటనే ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆమె ఈ విషయాల గురించి ఆలోచించేస్తున్నప్పుడు అదంతా ఫ్రాడ్గా తెలిసింది. యవనస్తురాన్రని చెల్లెములు చాలా జాగ్రత్త సుమ, కెనడాలో నేను నేవీలో పనిచేస్తున్నానని, లేదంటే మలేషియాలో పనిచేస్తున్నానని, చైనాలో పనిచేస్తున్న కొంతమంది ఈ విధంగా మీకు నగలు పంపిస్తున్నారని, ఆ తర్వాత డబ్బులు పంపిస్తున్నారని చెప్పి అవి ఢిల్లీలో కస్టమ్స్ దగ్గర ఆగిపోయినాయి, మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి మీరు ఎంతవరకు ఇవ్వగలరో అంతవరకు ఆ డబ్బులు తీసుకుంటూనే ఉంటారు. ఒక మాట గమనించండి, కస్టమ్స్ ద్వారా నగలు పంపించడానికి అవకాశమే లేదు, కరెన్సీ నోట్లు కూడా పంపించడానికి అవకాశమే లేదు. ఎందుకోసం అనగా, ఏ దేశానికైనా మరొక దేశ కరెన్సీ రావాలంటే ప్రాపర్ ఛానల్లో రావాలి, దానికి సంబంధించిన బిల్స్ కానీ వాటికి సంబంధించినవన్నీ చూపించాలి. అవన్నీ లేకుండా ఏదో ప్యాక్ వచ్చింది, దానిలో డాలర్స్ ఉన్నాయి, దానిలో నగలు ఉన్నాయి, మీరు 10,000 పంపిస్తే పంపించేస్తారంటే ఇది కేవలం ఫ్రాడ్ మాత్రమే. యవ్వన చెల్లెములు, పెండ్లైన వారు కానీ పెండ్లి కాని వారు కానీ ఇటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే, ఫేస్బుక్లో పరిచయాలు పెంచుకుని నేను పలానా చోట జాబ్ చేస్తున్నాను, నేను మీ ప్రాంతంలో ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్నాను, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నాను, లేదంటే ఒక సైట్ కొనుక్కోవాలనుకుంటున్నాను, దానికోసం మీ సహాయం కావాలి. ఆర్థికంగా కాదు, నాకు మంచి స్థలం చూసి పెట్టండి, నేను వాటిని కొనుక్కుంటానని కొంతమంది మనల్ని అడగడం, ఆ తర్వాత నిజమే అనుకుని కొంతమంది వెళ్ళి ఆ అపార్ట్మెంట్లు చూడడం లేదా స్థలాలు చూడడం, ఆ తర్వాత అతను చూసినవన్నీ కూడా వాళ్ళకి ఫోటోలు పంపించినప్పుడు ఓకే నేను మీకు డబ్బులు పంపిస్తాను, నేను మీకు బంగారు నగలు పంపిస్తాను, దయచేసి వాటిని అమ్మి లేదా ఆ డబ్బులు విత్డ్రా చేసుకుని మీరు ఆ స్థలాన్ని మా కోసం కొనిపెట్టండి, మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించండి అని చెప్పి మరలా ఇదే ఫ్రాడ్. 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వస్తుంది, ముంబై నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ, మీకు ఒక ప్యాక్ వచ్చింది, దానిలో డాలర్స్ ఉన్నాయి, దానిలో డబ్బులు ఉన్నాయి, నగలు ఉన్నాయి, దాన్ని విడిపించుకోవడానికి మీరు డబ్బులు పంపించండి, 20-30 వేల నుండి స్టార్ట్ చేసి మీరు ఎంతవరకు పంపిస్తారు అంతవరకు తీసుకుంటారు. దయచేసి ఇవన్నీ కూడా భయంకర మోసాలు, ఆన్లైన్ మోసాలు వీటి విషయంలో జాగ్రత్త ఉండండి. ఆ తర్వాత దేవుని సేవకుల దగ్గరికి వచ్చేసరికి మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఈ రోజుల్లో కొంతమంది దేవుని సేవకుల్ని ఒకవేళ టీవీలో కానీ లేదా యూట్యూబ్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ కొంతమంది మినిస్ట్రీస్ నంబర్స్ తీసుకుని కొంతమంది ఏమని ఫోన్ చేస్తారంటే, మేము పాస్టర్ గారి వాక్యాన్ని విన్నాము, మాకు చాలా నచ్చింది, దేవుడు మాతో మాట్లాడాడు, పాస్టర్ గారికి ఒక కారు కొనివ్వాలని, ఒక స్కార్పియో కానీ లేకపోతే ఒక ఇన్నోవా కానీ కొనివ్వాలనుకుంటున్నాము, దయచేసి ఏ కలర్ కావాలి ఇలాంటివన్నీ కనుక్కోండి అని చెప్పి ఫోన్ రావడం. వెంటనే సర్వసాధారణంగా దేవుని సేవకులు అలాంటిది ఏదైనా రాగానే నిజమేనేమో, నా ప్రసంగంలో వారు దీవెన పొందారేమో, అందును బట్టి దేవుడు ఇలాంటి మేలు నాకు చేస్తున్నాడేమో అని చెప్పి వారు వాళ్ళతో మాట్లాడడం, నేను ఇప్పుడే షోరూంలో ఉన్నానండి, మీకు ఏ కలర్ కావాలి, ఇక్కడ వైట్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది, ఏ కలర్ కావాలి అన్నాం అంటే వాడు ఎలా మాట్లాడతాడంటే ఇంకంతా అయిపోయినట్టుగానే అంతా జరుగుతున్నట్టుగా మాట్లాడి, ఆ తర్వాత దానితో పాటుగా మీకు ఆ కారులో ఒక కీబోర్డు, ఒక ప్యాడ్స్ ఇవన్నీ కూడా మీ చర్చికి పంపిస్తామండి, వాడండి దేవుని సేవలో అని చెప్పడం. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెహికల్ బయలుదేరుతుందండి, ప్రస్తుతానికి అనంతపూర్లోనో లేకపోతే కర్నూలులోనో తిరుపతిలోనో హైదరాబాద్లోనో వెహికల్ ఉంది, షోరూమ్ నుండి మీ ప్రాంతానికి రావడానికి డీజిల్ ఖర్చు అవుతుంది, ఒక 30,000 రూపాయలు అర్జెంటుగా ఈ అకౌంట్లో పంపించండి, మేము వెహికల్ మీకు పంపించేస్తామని కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. సుమారుగా ఒక 10-12 లక్షల రూపాయలు విలువైన కారు నీకు ఇచ్చేవాడు ఒక 30,000 రూపాయలు డీజిల్ కోసం ఆలోచన చేయడు. ఈ విషయాన్ని గుర్తించండి. దేవుని సేవకులు ఇదేదో నిజం అనుకుని కొంతమంది ఆ 30-40 వేలు పంపించేసి చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. దయచేసి సేవకులరా, దేవుడు మీకు ఇచ్చిన ధనం, దేవుని బిడ్డలు తమ కష్టార్జితలు మీకు ఇచ్చిన ధనాన్ని వ్యర్థంగా ఇలాంటి మోసగాళ్ళ చేతిలో పోయొద్దు అని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. దేవుని సేవకులకే మరొక ట్రాప్ ఏంటి అంటే, కొంతమంది ఫోన్ చేసి మాకు అమెరికా నుండి కెనడా నుండి 400 కోట్లు ఫండ్ వచ్చింది, దాన్ని పాస్టర్లందరికీ పంచమంటున్నారు, మీరు మంచి పరిచర్య చేస్తున్నారు కదా, ఫండ్ మీకు ఇస్తాము, అందును బట్టి మీరు మాతో టచ్లో ఉంటే అవన్నీ ఇస్తామని చెప్పి కొంతమంది చెన్నై బేస్డ్ పీపుల్ ఇలాంటి ఫ్రాడ్స్ చేయడం నేను గమనించాను. చెన్నై నుంచి ఆ తర్వాత బెంగళూరు నుంచి ఇలాంటి ఫ్రాడ్స్ చాలా ఎక్కువ బయలుదేరాయి. వాళ్ళు ఏమంటారంటే, మీ పరిచర్యకు మేము ఒక 400 కోట్లు మీకు ఇస్తాం, ఆ అమౌంట్ మీకు రావాలంటే మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి అంటే మీరు 1 లక్ష రూపాయలు మాకు పంపించాల్సి ఉంటుంది, ఇంత అమౌంట్ మీకు వస్తుంది కాబట్టి ఈ 1 లక్ష రూపాయల గురించి మీరు ఆలోచించేది, ఒకసారి పంపించండి, ప్రాసెసింగ్ ఫీ అని ఉంటుంది, దానికోసం మీరు పంపించాలని చెప్పి దేవుని సేవకులను టార్గెట్ చేసి 200,000 రూపాయలు దోచుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరు ఊరకనే మీకు 10 కోట్లు కాదు కదా, 1 కోటి రూపాయలు కూడా ఎవ్వరు ఈ రోజుల్లో అంత ఈజీగా ఫండ్ వచ్చే ఛాన్సే లేదు.
ఒకవేళ ఫారిన్ ఫండ్ కనుక ఎవరికైనా రావాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఏ అనే నెంబర్ ఉండాలి. ఎఫ్సిఆర్ఏ లేకుండా ఫారిన్ కంట్రిబ్యూషన్ ఏ ఒక్కరి అకౌంట్లో కూడా రాదు. అది చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా పని ఉంటుంది దాని వెనకాల. ఎవరికో కానీ అలాంటి పరిస్థితులు అనుకూలించు. ఇలాంటి ట్రాప్స్లో దయచేసి దేవుని సేవకులు పడకూడదని మనం చేస్తాను. ఇంకొక మాట గమనించండి, మీరు మంచి సేవ చేస్తున్నారు, మీకు స్థలం ఇవ్వాలనుకుంటున్నాను, పలానా చోట మీకు ఎక్కడైతే కావాలంటే అక్కడ మేము స్థలం ఇవ్వాలనుకుంటున్నామో, ఒక 1000 గజాల స్థలం మాకుంది, మాకున్న స్థలాన్ని మీకు ఇచ్చేస్తాము, అక్కడ మీరు పరిచయం చేయండి అని కొంతమంది ఇలాంటి కార్యాలు. సరే, స్థలం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దేవుని సేవకులకు చాలామంది స్థలాలు ఇచ్చి సంఘాలు కట్టించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ దురుద్దేశం ఏంటి అంటే ఆ స్థలం మీ మీద ట్రాన్స్ఫర్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్ని కూడా మీరు పెట్టుకోవాలి. అందుబాటు ఇప్పుడే మాకు 1 లేదా 2 లక్షలు పంపిస్తే మేము రిజిస్ట్రేషన్ కూడా మీ పేరు మీద చేయించేసి అప్పుడు మీకు డాక్యుమెంట్స్ పంపిస్తాము అని కొంతమంది ఈ రోజుల్లో ఎరలు వేస్తున్నారు. మీరు ఎవరికైనా 1 రూపాయి ఇచ్చే ముందు, ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చే ముందు ఆలోచించండి, ఇది వాస్తవం కాదా, లేదా ఎవరైనా పెద్దలను అడగండి. ఒకవేళ లాటరీ తగిలింది ఎవరికైనా చెబితే వాళ్ళకి షేర్ ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి మీరు నష్టపోవద్దు. ఒక ఆయన ఇలాగే కొత్తగూడెం నుంచి సుమారుగా 7 లక్షల రూపాయలు నష్టపోయారు. వైజాగ్లో ఒక ఆమె 15 లక్షల రూపాయలు నష్టపోయారు. మా రాజమండ్రి దగ్గరలో ఒక అతను అలాగే 15 లక్షల రూపాయలు వాడికి ఇచ్చేశాడు. ఏంటంటే దురాశ వస్తే అంతా నాకే వచ్చేసేయాలి, ఎవరికైనా చెబితే మళ్ళీ షేర్ ఇవ్వాల్సి వస్తుందేమోనని ఉన్నది కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చివరిగా ఒక మాట, గుప్త నిధులు ఉన్నాయి, భూమిలో ఎక్కడో నిధులు ఉన్నాయి, వాటిని తీస్తున్నాము, అవి తీస్తే కనుక మీకు షేర్ ఇస్తాము. లేదా మా దగ్గర రైస్ కుల్లర్ ఉంది, మాంత్రిక సంబంధించిన వస్తువులు మా దగ్గర ఉన్నాయి, ఇవి చాలా మార్కెట్లో డిమాండ్ ఉంది, 1 లక్ష కోట్ల రూపాయలు వస్తాయి, ఆ డబ్బులు వస్తే మీకు కూడా షేర్ ఇస్తాం, అందును బట్టి మీరు 1 లక్ష రూపాయలు 2 లక్షలు మాకు ఇవ్వండి అని గుప్త నిధుల పేరట. లేదా కొన్ని మహిమలు ఉన్న చెంబులు, రైస్ పుల్లర్ ఆ చెంబులు ఇలాంటివన్నీ కూడా చూపించి డబ్బులు ఎరేసే వాళ్ళు ఉన్నారు. దయచేసి ఆ విషయాల్లో కూడా జాగ్రత్త ఉండండి. గుప్త నిధులు ఎక్కడ దొరికినా అవి ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకుంటారు. ఈ విషయాన్ని గుర్తించాలి, డబ్బులు ఎవరికి రావు. అనవసరంగా మీ డబ్బులు పోగొట్టుకుని మీ ధనాన్ని వాటికి వీటికి ఇచ్చి అక్కడ అది దొరుకుతుంది, ఇక్కడ లోహం దొరుకుతుంది, ఇక్కడ ఖనిజం జరుగుతుంది, ఇక్కడ ఎలిమెంట్ జరుగుతుంది, ఇక్కడ మెటల్ దొరుకుతుంది, అది చాలా ఖరీదు ఉంటుంది, ఇంటర్నేషనల్ మార్కెట్లో 1 లక్ష కోట్లు వచ్చేస్తాయి అని చెప్పి కొంతమంది ఇలాంటి ఫ్రాడ్స్ కూడా చేస్తున్నారు. దయచేసి దయచేసి దేవుడు మీకు ఇస్తున్న ధనాన్ని ప్రతి రూపాయిని విలువగా ఎంచండి, మోసగాళ్ల చేతిలో పోయొద్దు. ఈరోజున అనేకమైన మోసాలు జరుగుతున్నాయి. ఎవరైనా మిమ్మల్ని నేను మీకు ఇంత ఫండ్ ఇస్తాను, మీరు నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి, ముందుగానే ఇవ్వాలి అని ఎవరైనా అంటే దయచేసి ఆ విషయంలో మీరు జాగ్రత్త ఉండండి, అది వాస్తవం కాదు. మీ జీవితాన్ని పాడు చేసేది కనుక ఇలాంటి క్రైమ్స్, ఫ్రాడ్స్ విషయంలో, స్కామ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన ధనాన్ని మీ కుటుంబ శ్రేయస్సు కోసం, దేవుని పవిత్రమైన సేవ కోసం వినియోగించండి. ప్రభు మీరు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, అయితే ఈరోజుతో వీటిని చాలిద్దాం. ఇంకా అలాంటివి ఏమన్నా ఉంటే మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ లాడ్జ్ చేయండి, లేదా పెద్దలు ఎవరికైనా తెలియచేయండి. దయచేసి ఫోదర్గా మీరు ఇంకా డ్యామేజ్ అవ్వకూడదని దేవుని సేవకులను కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.